నిజంగా ఆయన ఆ ఇన్స్టిట్యూట్ పెట్టింది ఒక సేవ కోసమే తప్పితే దాని నుంచి ఏ ప్రాఫిట్స్ కానీ దాని నుంచి చేయాలని కాదు. అలాగే నాకంటే ముందు చాలామంది ఆర్టిస్టులు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, శివాజీ రాజా కానీ ఇట్లా చిన్న కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఆ ఇన్స్టిట్యూట్లో నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివిన చాలా గర్వంగా ఉంది. అలాగే పూరి జగన్నాథ్ కూడా అక్కడ నుంచి వచ్చిన అతనే. ఇక మధుసూన్ రావు గారి గురించి చెప్పాలంటే ఆయనకి వేరే ఏ దేశం ఉండదు. అంటే ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ప్రతిదీ దగ్గరుండి ప్రతి స్టూడెంట్ని దగ్గరుండి తీర్చిదిద్ది ఇక తర్వాత మనల్ని మన అదృష్టం అది. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్లో చేసిన వ్యక్తికి వాళ్ళు ఇవ్వడం అనేది ఏది ఉండదు. మనం ట్రై చేసి మన అదృష్టాన్ని మనం పరీక్షించుకోవాలి. బట్ ఏంటంటే నాకు బేసికల్గా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన తర్వాత అంతకుముందు నాకు ఏ నాటకాలు కానీ ఏది కానీ సినిమా నాలెడ్జ్ కానీ ఎవరు పరిచయాలు కానీ ఏమీ లేవు. ఆ ఇన్స్టిట్యూట్ తర్వాత నాలో నాకు ఒక కాన్ఫిడెన్స్, ఒక బేసిక్ అనేది ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి తెలిసింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఉషా క్రెండ్ మూవీస్కి వెళ్ళడం, ఉషా క్రెండ్ మూవీస్లో క్యారెక్టర్ రావడం ఓన్లీ బికాస్ ఆఫ్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. నిజంగా మధుసూదన్ రావు గారిని ఎప్పుడూ నా లైఫ్లో మర్చిపోలేను. ఈజ్ ఒక గాడ్ ఫాదర్ లాగా ఇంకా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.